ఇటీవలే విడుదలైన పుష్పాటు టీజర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్ అందర్ని ఆశ్చర్యపరిచింది చీర కట్టుకుని చేతులకు గాజులు చెవులకు దుద్దులు ముక్కు పుడకలు మెడలో హారంతో పాటు గోర్లకు రంగు లిప్స్టిక్ పూలదండతో కనిపిస్తాడు పుష్ప ఆ గెటప్ ని చూసిన చాలా మంది అల్లు అర్జున్ లేడీ పాత్ర పోషించి ఉంటారని భావించారు కొంతమందికి మాత్రమే ఆ పాత్రధారి ఎవరు అనే విషయంతో పాటు ఆ నేపథ్యం కూడా తెలుసు ఇటీవలే వచ్చిన కాంతారా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే భూతకోల సంప్రదాయం నేపథ్యంగా వచ్చిన స్టోరీ అది ఆ తరహాలోనే పుష్ప టూ గెటప్ కి కూడా ఓ నేపథ్యం ఉంది అదే తిరుపతి గంగమ్మ తల్లి మాతంగి వేషం నేపథ్యం బన్నీ గెటప్ కూడా గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారి అవతారాల్లో ఒకటి ఈ నేపథ్యంలో అసలు తిరుపతి గంగమ్మ తల్లి నేపథ్యం ఏంటి వేడుకలా జరిపే జాతర చరిత్ర ఏంటి పుష్ప సినిమాకి ఆ జాతరకు లింక్ ఏంటనే విషయం తెలుసుకుందాం ముందుగా గంగమ్మ తల్లి జాతర నేపథ్యం విషయానికి వస్తే గంగమ్మ తల్లి జాతర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తీర ప్రాంతాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు అయితే ఒక్కొక్క చోట ఒక్కో సంప్రదాయంతో నిర్వహిస్తారు వాటిలో ఒకటి తిరుపతి తాతయ్య కుంట లేదా తతగట్టు గంగమ్మ తల్లి జాతర చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మనం చెప్పుకునే గంగమ్మ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఆయా ప్రాంతాల నుండి ఈ జాతరకు తరలివస్తారు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ పేరు వింటేనే భక్తులు అమ్మవారిని మదిలో స్మరించుకుంటారు దుష్టుడి తలనరికి ప్రజలను కాపాడిన దేవతగా మాత్రమే కాదు భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఆరాధిస్తారు ఆ జాతరలో ప్రత్యేక అవతారాల్లో అమ్మవారి అవతారాలను భక్తి ధరిస్తారు మొక్కులు తీర్చుకుంటారు ఇక అసలు విషయానికి వస్తే దాదాపు తొమ్మిది వందల ఏళ్ల క్రితం జరిగిన ఘటనే ప్రధాన నేపథ్యంగా చెబుతారు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా చెప్పే చిన్న గంగమ్మ తల్లి నేపథ్యం కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది అప్పట్లో తిరుపతిని పాలెగాళ్లు పరిపాలిస్తున్న రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన సదరు పాలెగాడు మహిళలపై చేసిన అత్యాచారాలు అరాచకాలు చెప్పలేని విధంగా మెచ్యూర్ అయిన అమ్మాయిలను తన వద్దకు పంపాలని కొత్తగా పెళ్లైన వధువులంతా తనతోనే మొదటి రాత్రి గడపాలని హుకం జారీ చేసేవాడు అవి పాటించని వారిని శిక్షించేవాడు దీంతో చాలా మంది ప్రజలు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు అయినా పాలెగాడు వెతికి పట్టుకుని మరీ శిక్షించేవాడు అతడి ఆకృత్యాలను తట్టుకోలేక ఆ పాలెగాడి బారి నుండి కాపాడాలని ప్రజలు తిరుపతిలో వెలిసిన ఏడుగురు గ్రామ దేవతలతో పాటు తిరుమల తిరుపతి శ్రీనివాసుని కూడా వేడుకునేవారట వారిలో శ్రీవారి చిన్నచెల్లెలైన చిన్నగంగమ్మ కూడా ఒకరు ఆ క్రమంలోనే తిరుపతి సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో ఓ శిశువు జన్మించింది ఆమె జన్మించే ముందే చాలామందికి కలలో కనిపించినట్టు కూడా చెబుతారు దీంతో ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టారు చాలామంది గంగమ్మ తల్లి అని పిలిచేవారు యుక్త వయసుకొచ్చిన గంగమ్మ తల్లిపై యథావిధిగా పాలిగాడి కన్ను పడింది ఓ రోజు ఆమెపైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఎదురు తిరిగిన గంగమ్మ తల్లిని తీవ్రంగా అవమానించాడు దైవదూషణకు పాల్పడ్డాడు దీంతో కోపం వచ్చిన గంగమ్మ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది తన మహిమలతో పాలెగాడ్ని భయభ్రాంతుణ్ణి చేసింది అది చూసిన ప్రజలు తమను ఇబ్బంది పెడుతున్న దుష్టుడైన పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాతగా అవతరించిన అమ్మవారే ఆ గంగమ్మ తల్లి అని భావించారు అదే సమయంలో తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ తల్లి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు వాడిని సంహరించేందుకు మానవకన్య అవతారంలోనే వెతికారు గంగమ్మ తల్లి అలా పలు ప్రాంతాల్లో వెతికినా సదరు పాలెగాడు దొరకలేదు దీంతో గంగమ్మ మూడు వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించారు అయినా పాలెగాడు దొరకలేదు నాలుగో రోజు గంగమ్మ దొరవేషం వేశారు దొరగొంతు తరహాలోనే మాట్లాడడం మొదలుపెట్టారు దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని భావించిన ఆ పాలెగాడు బయటకు వచ్చాడు పాలెగాడిని చూసిన గంగమ్మ తల్లి తీవ్ర ఆగ్రహంతో అతన్ని నరికి సంహరించింది ఈ దుష్ట శిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు రాయలసీమలో అతిపెద్ద జాతరలలో తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతర ఒకటి భిన్న సంప్రదాయాలకు వైవిధ్యాలకు అసలు సిసులైన కానాచి తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఈ జాతర ఏడాదికోసారి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఆ జాతరలో భక్తులు ఆయా రోజుల్లో ఆరు వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు ముందుగా బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి ఇక ఈ జాతరలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం జాతర కార్యక్రమాలు మొదలు పెడతారు ఇందులో భాగంగా ముందు రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు అదే రోజు సాయంత్రం ఆలయ నిర్వాహకులు పూజార్లు ఊరేగింపుగా తల్లి జన్మస్థలమైన అవిలాల గ్రామంలోని కైకాల కుల పెద్దల నుండి పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో కూడిన సారెను అమ్మవారి ఆలయానికి తీసుకువస్తారు జన్మస్థలం నుండి వచ్చాక ముఖ్యమైన చాటింపు మొదలవుతుంది జాతర పూర్తయ్యే వరకు ఆ ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటరాదంటూ చాటింపు వేస్తారు చాలా మంది స్థానికులు ఆ రోజున పొలిమేర దాటి బయటకు రారు అలా జన్మస్థలం నుండి వచ్చిన పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతారు అందుకు కారణం కూడా ఉంది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలైన గంగమ్మ తల్లి కూడా భక్తులను రక్షిస్తుందని నమ్ముతారు అప్పటి తిరుపతి గ్రామం ఇప్పటి తిరుపతి నగరంలో ఏడుగురు అక్కా చెల్లెలు కొలువుతీరిన విషయం తెలిసిందే వారే అంకాలమ్మ మాతమ్మ ఉప్పంగి మారెమ్మ తాళపాక పెదగంగమ్మ ముత్యాలమ్మ వేషాలమ్మ గంగమ్మలు చిన్న చెల్లెలైన గంగమ్మ సదరు పాలెగాడిని సంహరించే బాధ్యత తీసుకున్నారని వారే ఆ ప్రాంతాన్ని రక్షిస్తారని భక్తులు నమ్ముతారు ఈ జాతర ముందు వారికి కూడా పూజలు నిర్వహిస్తారు ఈ ఉత్సవంలో భాగంగా తిరుపతి దేవస్థానం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తరపున గంగమ్మ తల్లికి పట్టుచీర సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఇక చాటింపు తరువాత ఎవరూ పొలిమేరలు దాటి వెళ్లరు ఆ మరుసటి రోజు నుండి జాతర ప్రారంభ జాతర జరుగుతున్న రోజులు వీధుల్లో అంబలి వితరణ పెరుగనం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆ జాతరలో ప్రత్యేకమైనవి భక్తులు ధరించే వేషాలు అవి అమ్మవారు ధరించిన అవతారాలన్నీ భక్తులు నమ్ముతారు అంటే అల్నాడు పాలిగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరించి వస్తారు ఈ క్రమంలో జాతర పనులు ప్రారంభమైన రెండో రోజు అంటే జాతర మొదటి రోజున భక్తులు వేషం వేస్తారు కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ వేషం వేశారని భక్తుల నమ్మిక ఇక్కడే మరో విశేషం ఏంటంటే భైరాగి వేషంలో ఒంటిపై నామకొమ్మ పూసుకొని వేపమండల్ చేత్తో పట్టి ఒకరినొకరు తిట్టుకునే తంతు కూడా ఉంటుంది ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిని కూడా తిట్టే కార్యక్రమం ఉంటుంది భక్తులు గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందని నమ్ముతారు రెండో రోజు బండవేషం వేస్తారు మానవుడు కష్టనష్టాలకు విరవకుండా వెరవకుండా బండల దృఢంగా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని నమ్ముతారు మూడో రోజు తోటి వేషం వేస్తారు ఈ వేషాన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు ఒంటిపై మసిబొగ్గు పూసుకొని తెల్లటి నామంతో పాటు కనుబొమ్మలపై చుక్కలు పెట్టుకుంటారు మీసాలను దిద్దుకుంటారు తలపై వేపాకు మండలు పాత పొరకను చేతుల్లో పట్టుకుని ఆలయానికి చేరుకుంటారు పిల్లలను చల్లగా చూసే తల్లిగా భక్తులు నమ్ముతారు నాలుగో రోజు దురవేశం వేస్తారు డప్పులు వాయిద్యాల సందడి మధ్య దురవేశదారులు ఊరంతా ఊరేగుతారు స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దురవేషంలో వెళ్లి పాలెగాడిని బయటకు రప్పించి సంహరిస్తుంది అయితే అమ్మవారు సదరు పాలెగాడిని సంహరించాక ఓ మహిళగా మరో ప్రత్యేక అవతారం ఎత్తిందని భక్తులు నమ్ముతారు అదే మాతంగి వేషం గంగమ్మ తల్లి ఐదో రోజున మాతంగి రూపం ధరిస్తారు అప్పటికే పాలెగాడు చనిపోవడంతో అతని భార్య పుట్టెడు దుఃఖంతో ఉంటుంది దీంతో పాలెగాడి భార్యను ఓదార్చేందుకు అమ్మవారు మాతంగి వేషం ధరిస్తారు ఆ క్రమంలోనే జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు అమ్మవారు ధైర్యవాచకాలు చెబుతారు దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు ధరిస్తారు పుష్ప టూలో అల్లు అర్జున్ కనిపించింది ఈ మాత వేషంలోనే ఇక జాతరలో ఆరో రోజు సున్నపు కుండల వేషం ఏడో రోజున సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను అంటే బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తులు నమ్ముతారు అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుండి దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుండే పడిగాపులు కాస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తుడు ఆలయానికి చేరుకుంటాడు అమ్మవారి చెంపను గట్టిగా తాకుతాడు చాలా భావోద్వేగాలతో కూడిన క్షణంగా ఈ క్షణాన్ని భక్తులు భావిస్తారు అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనానికి వినియోగించిన నీలం రంగు ద్రవంతో కూడిన బంక స్వీకరించే కార్యక్రమం ఉంటుంది భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుండి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాలు గృహ బాధలు దేహ బాధలు భయం నశిస్తాయని విశ్వాసం ఎనిమిది రోజుల పాటు ఘన జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది ఇక గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలని ప్రతీతి అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గంగమ్మ తల్లికి సారే అందుతుంది జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు శేషవస్త్రాలు కంప చేట తైతరాలు అందజేస్తారు మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో తీసుకొచ్చి పుట్టింటి హోదాలు సారిగా అందజేస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారని కూడా చెబుతారు ఇప్పటికీ చాలామంది గంగమ్మ తల్లిని దర్శించుకు నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు ఇవే కాకుండా జాతరలో భాగంగా ఆడవేషం దేవుళ్ల వేషం పౌరాణిక వేషాలు కూడా ధరించి వస్తారు భక్తులు పాలెగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో ధరించిన అవతారాలను భక్తులు వేషాల రూపంలో అనుసరించి అమ్మవారి కరుణ కోసం పూజిస్తారు ఆరాధిస్తారు తద్వారా అమ్మవారు సంతృప్తి చెంది భక్తుల కోరికలు తీర్చుతుందని రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం పుష్ప టూ సినిమాలో టీజర్లో మాతంగి వేషంలో కనిపిస్తాడు అల్లు అర్జున్ ఎర్రచందనము స్మగ్లర్గా పేరున్న పుష్పపై వాళ్ళు కేసులు ఉంటాయి అయితే ఎర్రచందనము స్మగ్లర్గా మాత్రమే బయటకు తెలిసిన పుష్ప అలా స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బంతా ఆ ప్రాంతంలోని పేదల కోసం ఖర్చు చేస్తాడు ఇల్లు కట్టిస్తాడు వారికి కష్టసుఖాల్లో తోడుంటాడు దీంతో ప్రాంతంలో పుష్పని దేవుడిగా చాలామంది భావిస్తారు ఆ టైంలో పోలీసులకు షూట్ ఇన్ సైట్ ఆపరేషన్ కోసం ఆదేశాలు వస్తాయి పుష్ప కోసం వేట మొదలు పెడతారు ఆ తరువాత పుష్ప కనిపించకుండా పోతాడు పుష్పకి ఎనిమిది బుల్లెట్లు తగిలాయని పోలీసులు చెప్పడంతో పుష్ప చనిపోయాడనుకుంటారు అల్లర్లు మొదలవుతాయి ఆ తరువాత ఓ ఛానల్ ద్వారా పుష్ప అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పుష్ప బతికే ఉన్నాడని తెలుస్తుంది టీజర్లోనే కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది చైనా జపాన్ తదితర దేశాల్లోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు కూడా అర్థమవుతోంది అయితే మాతంగి వేషంలో కనిపించిన పుష్ప చాలా సీరియస్ గా ఉండడమే కాదు ఎవరినో చంపేందుకు చంపాక ఓదార్చేందుకు ఆ వేషం ధరించాడని భావిస్తున్నారు పుష్ప వన్ అంటే పుష్ప ది రైజింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని స్టోరీగా చెప్పవచ్చు అందులో చూడాలని ఉంది సినిమా నడుస్తున్నట్టు కొన్ని సీన్లు చూపించారు పుష్ప టూ అంటే పుష్ప దిరూల్ రెండు వేల నాలుగులో కథగా చెప్పనున్నారు రెండు వేల నాలుగులో పుష్ప జైలు నుండి తప్పించుకుంటాడు జైలు నుండి తప్పించుకున్నాకే అసలు వేట మొదలవుతుందనే చర్చ కూడా నడుస్తోంది మరి గంగమ్మ తల్లి జాతర నేపథ్యంగా మాతంగి వేషంలో కనిపిస్తున్న అల్లు అర్జున్ ఆ పాత్రలో ఎలా నటించారో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే